చెట్లుని తినే జంతువులు. ఏదైనా చెడ్డ కలయుంటుంది, ప్రశాంతంగా నిద్రపో అప్పు. నేను వాటి శబ్దాన్ని గ్రహించగలుగుతున్నాను. అది చెట్లుని తినే. లేదు లేదు, ఐగ్రస్ గొరక పెడుతోంది. క్షమించు స్ట్రెచ్చి. అవి మళ్ళీ వస్తాయేమో అని నాకు భయంగా ఉంది. నా మనసుకి దగ్గరగా ఉన్న అన్నిటినీ అవి పాడు చేసేశాయి. వాళ్ళు వచ్చేసారు. చెట్టును తినే మృగాలు మీ అమ్మని అంతం చేశాయి. ఇప్పుడు నీ స్నేహితులను అంతం చేయడానికి వస్తున్నాయి. ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. నీ భయమే నాకు బలం. మనం కలుసుకొని చాలా రోజులైంది కదా అప్పు. నాకు ఆకలేస్తోంది. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమవ్వాలి. చెట్లని తినే జంతువులు, చెట్లని తినే జంతువులు. మిగతా యోగి ఏనుగుల కన్నా నువ్వు చాలా బలవంతుడివి అప్పు. ఈ వనాన్ని కాపాడు, ప్రకృతిని రక్షించప్పు. నీకొక బాధ్యత ఉంది. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమవ్వాలి. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమవ్వాలి. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమవ్వాలి. నాకొక బాధ్యత ఉంది. చూడండి, చెట్లను తినే జంతువులు ఇక్కడికి వచ్చేశారు. పసుపు మరియు నలుపు రంగు జంతువులు అవి చెట్లను తింటూనే ఉన్నాయి. చెట్లను తినే జంతువులు అన్నిటినీ తింటున్నాయి. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీకు భయం అంటే ఏంటో కూడా తెలీదు. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమవ్వాలి. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమవ్వాలి. నేను ఒక అసలైన ధైర్యశాలి కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అప్పు. ఇంచుమించు 100,000 సంవత్సరాల ముందు నుంచి ఎదురు చూస్తున్నాను. అలా పెద్దగా ఉన్న పసుపు రంగు నలుపు రంగు చెట్లను తినే జంతువులను ఎదిరించి ఒక చిన్న ఏనుగు ధైర్యంగా పోట్లాడటం నేను చూశాను. ఆ చిన్న ఏనుగు నేనే. నేను వీళ్ళని ఆపే తీరాలి. ఏం జరుగుతోంది? దాన్ని పట్టుకోండి. అవును, ఇది నీకు నచ్చిందా? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది నాకు చాలా సరిగ్గా ఉంటుంది. నీకు ఇది నచ్చిందా? నీకోసమే దీన్ని నేను చేశాను. కాదు కాదు, అమ్మా ఏమైందమ్మా మీకు? నీనా బాబు, ప్రమాదం.
చెట్లను తినే జంతువులు, వీటిని నేను ఆపే తీరాలి. బాబు ప్రమాదంలో ఉన్నాడు, సమయాన్ని వృధా చేయకూడదు. ఆకుపచ్చ రంగులో ఒక ఆత్మ వచ్చి మన బాబుని కాపాడింది. ఆపండి, చెట్లుని నరకడం ముందు ఆపండి. ఏంటి ఏరుగుదయ్యమ్మా, పారిపోండి. మామూలు మనుషులైనా వీళ్ళు జంతువులు కాదా? వాళ్ళెలా పరిగెడుతూ పారిపోయారో చూసావా? నిజంగా నువ్వు చేసింది చాలా గొప్ప విషయం అప్పు. ఇంకా ఏదేమైనా సరే వాళ్ళు ఇటువైపు తొంగి కూడా చూడరు. భయాన్ని ఎదుర్కొంటే హఠాత్తుగా ఏది మనకి పెద్ద విషయంగా అనిపించదు. నేను నా శరీరంలోకి మళ్ళీ వెళ్ళాలి, లేదంటే నేను శాశ్వతంగా ఇలాగే ఉండిపోతాను. అవును, నా శక్తి అంతా కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి. ముందు తన్ను అక్కడి నుంచి బయటకు తీయాలి. కొద్దిసేపటి వరకు తన స్పృహ తప్పే ఉంటాడు. తన ఆత్మ తన శక్తులన్నిటినీ పూర్తిగా లాగేసుకుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. తన నెత్తిమీద ఉన్న ఆ బుడిప తప్ప శరీరంపైన అక్కడక్కడా రాపిడుంది అంతే. ఈ మొదటి చెట్టు రెండో చెట్టు నుండి కాపాడింది. తన చుట్టూ ఒక భద్రత వలయంలాగా ఏర్పడింది. కానీ అది ఎలా జరిగిందో నాకు అర్థం కాలేదు. ఇంటికొచ్చి తమ్ముని కాపాడినందుకు థ్యాంక్స్. బాబేదో నోట్లో వేసుకోగానే నేను భయపడ్డాను, అందుకే కాపాడాను. ఇంకా నయ్యం, ఎక్కువ ఆలస్యం చేయకుండా చాలా త్వరగా లేచి నుంచున్నావు. నెత్తి మీద బుడిపి నొప్పిగా ఉందా? కొద్దిగా. నువ్వు ఈ అడవిని మొత్తం కాపాడావు, నీ బాధ్యతని సక్రమంగా ముగించావు. అలా అయితే దీనికి ఏంటి అర్థం? అంటే మీ ఏనుగుల గుంపు ఎక్కడికి వెళుతుందో వాళ్ళ వెనకాల నువ్వు వెళతావా? మా అమ్మ జ్ఞాపకానికొస్తోంది. మా బృందు ఎక్కడుందో తెలియడం లేదు. కానీ లేదు లేదు, నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయి. ప్రకృతిని నేను కాపాడాలి, ఈ భూమిని కూడా. నా బాధ్యతని ఇప్పుడే నేను మొదలు పెట్టాను. ఇది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, మీరు ఎవరు? నేనే భూమిని, భూమాత అని పిలుస్తారు. ఈ భూమికి నువ్వు కావాలి అప్పు. అప్పు తన బాధ్యతని ఇప్పుడే ప్రారంభించాడు. తన ప్రతి బాధ్యతని ఎలా నిర్వర్తిస్తాడో చూడండి. ఒక స్టార్ పుట్టేను, చీకటి తొలగేను, భయం పోయేను. నేను మదిపాడేను, నీవు కన్న కలలన్నీ ఇక నిజమవుతాయి.